చాలా కాలం తర్వాత సరైన హిట్ లేక సతమతం అవుతున్న పొడుగు కళ్ళ సుందరి పూజా హెగ్డే ఓ యంగ్ హీరోతో కలిసి నటించేందుకు సిద్ధమైందని ప్రచారం సాగుతుంది. అది కూడా ఎవరో కాదు, మెగా హీరో అట. ప్రస్తుతం ఈ విషయం జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఈ కలర్ఫుల్ వరల్డ్ రంగుల ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. రాత్రికి రాత్రే సార్థం తన్నుకుంటూ వస్తుంది, అదే సమయంలో ఒక్కసారిగా కెరియర్ కిందకి పడిపోవచ్చు. ఇప్పుడు పూజా హెగ్డే పరిస్థితి కూడా అలానే ఉందని చెప్పుకొస్తున్నారు శ్రీని ప్రముఖులు. అయితే ఈ బుట్టుబొమ్మ ఒక లైలా కోసం చిత్రంతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూ వరుస హిట్లను అందుకుంది. దర్శకులకు లక్కీ హీరోయిన్గా కూడా మారిపోయింది. కానీ రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఒకేసారి కెరియర్ డౌన్లో పడిపోయింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు వరుసగా 5 డిజాస్టర్లు అందుకుంది ఈ బుట్టబొమ్మ. రీసెంట్గా మహేష్ బాబు గుంటూరుకారం, పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె కెరియర్ సందిగ్ధంలో పడింది. ఈ క్రమంలోనే ఇప్పుడు పూజకు ఓ హీరోతో జోడుకట్టే అవకాశం దక్కిందట. గతంలోనూ ఆమె కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు యంగ్ హీరో అక్కినేని అఖిల్తో కలిసి సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడైతే విరూపక్షతో రీసెంట్గా సూపర్ హిట్ అందుకున్న మెగా హీరో సాయి తేజ్తో కలిసి సినిమా చేయనుందని తెలుస్తుంది. సంపద నంది దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుందట. పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్గా దీన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు సంపద నంది. ఇప్పటికే దర్శక నిర్మాతలు పూజను సంప్రదించారని సమాచారం అందింది. పూజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే సంగతి తెలుస్తుంది. మరి త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందట. ఈ చిత్రంలో సాయి తేజ్ కొత్త లుక్లో కనిపించనున్నారట. ఇక సాయి తేజ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్తో కలిసి బ్రోగా రాబోతున్నాడు. ఈ సినిమా జూలై 29న గ్రాండ్గా థియేటర్లోకి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.